Hey guys, welcome to my channel Govi UK Vlogs. So ee roju mana vlog vachesi so nenu student ga unnapudu ekkadekkada warehouse lo work chesanu. So ee roju vlog lo chuddam. So let's start then. So first thing, manam student ga unnapudu mana daggara money chaala takku untayi. So manam public transport matram pakka adi matram. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 5 pounds డే మొత్తం తిరగొచ్చు. అదే మనం టాక్సీ తీసుకుంటే 1 వేకే 10 pounds తీసుకుంటాడు. సో మ్యాక్స్ స్టూడెంట్స్ అంతా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి. కాకపోతే ఇది చాలా లాంగ్ జర్నీ అనమాట. 1.5 hours 2 hours ముందు ఉండాలి. సో ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్ వచ్చినప్పుడు, తప్పదు. సో బస్ నెంబర్ 3 నౌ వెయిటింగ్. మా ఈ అమ్మ బస్సులో కోసం వెయిట్ చేస్తే పిచ్చి లేస్తుంది. మాకు బస్ కోసం 20 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. తలకానే పో. సో వేరే కోసం మాత్రం పక్క ఇది వేసుకోవాలి. ఇది వేసుకుంటేనే ఏంటంటే సేఫ్ టికెట్ అనమాట. ఇది వేసుకోవాలి. ఇప్పుడైతే మేము వేరే లోపలనే ఉన్నా. వేరే మన తెలుగులో గోదాం అంటాం కదా, గోదాం అనమాట. సో ఇది హోమ్ మేడ్. సో ముందైతే పేపర్ వర్క్ చూసుకోవాలి. సో ఈ వేరే నేమ్ వచ్చేసి డనలం. సో మనకి వేరే హౌస్లో ఇప్పుడు పేపర్ వర్క్ ఉంటుంది. సో ఇట్లా డనలం, రీసైక్లింగ్, ఇట్లా ఎన్ని బేస్ ఉన్నాయి, ప్యాలెట్లు ఎన్ని, ఏ బండి వస్తుంది, ఏ బండి పోతుంది, లోడింగ్ ఎన్ని, అన్లోడింగ్ ఎన్ని, షిఫ్ట్లు ఎంత, ఎండ్ ఆఫ్ ది షిఫ్ట్, ఇట్లా అన్నీ ఉంటాయి. వర్క్ స్టార్ట్ చేసాము. అసలు పద్ధతి ఇంకా వచ్చేసి మన తెలుగు వాళ్ళంతా ఇట్లాంటి ప్లేస్లలో వర్క్ చేస్తుంటారు స్టూడెంట్గా ఉన్నప్పుడైతే. ఇంకా ఈ వర్క్ ఎట్లుంటుంది అంటే మొత్తం హోమ్ మెటీరియల్స్ అనమాట. సో ఈ మిషన్ వచ్చేసి అట్టపెట్టల్ని తొక్కే మిషన్ ఇది. సో ఇంకా ఈ వర్క్ ప్లేస్ వచ్చేసి చాలా కూల్ అంటే కూల్ ఉంటుంది. సో ఇంకొక 1 hour అయితే పెద్ద కోటు ఇంకా మంకీ క్యాప్ వేసుకోవాలి. మొత్తం చల్లగా ఉంటుంది అనమాట. వెదర్ కనుక వచ్చేసి చాలా కూలింగ్ ఉంటుంది. -2 -3 ఉంటుంది. సో మీకు కనపడుతుంది అవన్నీ వచ్చేసి హోమ్ మేడ్. ఇంక ఇక్కడ వచ్చేసి అంతా మిషన్ల మీద ఎక్కువ వర్క్ చేస్తుంటారు. నడిచేది తక్కువ, మిషన్ల మీద ఎక్కువ. చూస్తుర్రుగా మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. ఇట్లా బయట అయితే లారీలు అన్నీ వస్తుంటాయి, లోడింగ్ అన్లోడింగ్ అన్నీ చేస్తుంటాయి. ఇక నా వర్క్ ఏంటంటే ఎన్ని లారీలు వస్తున్నాయి, ఎన్ని పోతుంటాయి, ఎంత సమాన్ వచ్చింది, ఇట్లా ఎంత స్టాక్ ఉంది, ఎంత స్టాక్ వెళ్తుంది అనేది చూసుకోవాలి. ఇంకా మనకి పేపర్ వర్క్ కనుక ఇస్తారు. సో ఈ లిఫ్టింగ్ కనుక ఎక్కువ ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటుంది అప్పుడప్పుడు. సో మనకి ఇట్లా పేపర్ వర్క్ మీద ఇట్లా రాసుకోవాలి. ఎప్పటికప్పుడు ఏమైనా తేడా వస్తే శాలరీ కట్, ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది చూసుకోవాలి. మరి ఇవే జాబ్లు ఉంటాయి మనకి స్టూడెంట్ ఉన్నప్పుడు. సో చూస్తారుగా, చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకి కుదరడం లేదు. సో నేను ఇప్పుడు వచ్చేసి లోడింగ్ లారీలో ఉన్నా. సో మనకి స్టాక్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఎందుకంటే మనం స్టాక్ డెవలపర్ కాబట్టి స్టాక్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇదే స్టాక్ లోపల ఏముంది అంతా చూసుకొని, ఎంత వచ్చింది ఎన్ను నేను చూసుకొని మనం దమ్మే లెక్క రాసిస్తే మన పని అయిపోద్ది అంతే. టైంకి ఏ టైంకి బండి వస్తుంది, ఏ టైంకి బండి పోతుంది అనేది చూసుకోవాలి. ఇక మన వాళ్ళు అనుకుంటారు మన దోస్తులు కనుక, నీ కేంద్ర ఫారెన్లో ఫుల్ డబ్బులు ఉట్టిన నిలబడితే వస్తాయి అంటారు. ఉట్టిన నిలబడితే ఇట్లా లక్షలు వస్తాయి అంటారు. వాళ్ళు అదిలో ఎంత మోసేది, ఎంత అన్నీ ఉంటాయన్న ఆయన లిఫ్ట్ పనులన్నీ చేస్తున్నాం, మేము అన్నీ చేస్తున్నాం ఉంటాం. పైసలు ఏం పుణ్యానికి రాబు. సో ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లుంటుంది ఇట్లా వర్క్. సో మన ఇండియన్స్ ఇక్కడనే ఇట్లాంటి ప్లేస్లోనే వర్క్ చేస్తుంటారు. అప్పుడప్పుడు హెవీ లిఫ్టింగ్ ఉంటుంది, అప్పుడప్పుడు మిషన్స్ ఉంటాయి. మిషన్స్ లేకపోతే మనమే లిఫ్ట్ చేయాలి. ఈ మిషన్ కావాలంటే లైసెన్స్ ఉండాలి. సో మనకి లైసెన్స్ ఉండదు కాబట్టి మనకి ఎక్కువ మోసే పని ఉంటుంది. సో ఇట్లా వేరే నిండా ఇట్లా సమాన్ వస్తూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. లోడింగ్ అన్లోడింగ్ అయితే ఉంటుంది, అంతా చెక్ చేసుకుంటూనే ఉండాలి. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇంగ్లాండ్లో టైం వచ్చేసి morning 5. సో నాకైతే వర్క్ అయితే 6 ఉంది. సో నడవాలి, ట్యాక్సీకి వెళ్ళాలంటే 7 pounds అవుతుంది, అంటే 700 అవుతుంది. సో 2 miles ఉంటుంది.
నడుస్తున్నా, చలైతే దంచేస్తుంది. ఈ దేశంలో చదువు అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్. ఇంకా ఇది వచ్చేసి వర్క్ ప్లేస్. సో ఈ వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది అంటే బాక్సెస్ వస్తుంటాయి. సో బాక్సెస్కి లేబుల్స్ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. సో ఇది వచ్చేసి చాలా పెద్ద వర్క్ ప్లేస్. ఇంకా ఇందులో వచ్చేసి మనం తెలుగులో ఎక్కువ వర్క్ చేస్తుంటారు. సో అలా బాక్స్లు అన్నింటినీ స్కాన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ కనబడుతున్నారు వీళ్ళు రొమేనియన్స్. పని తక్కువ, తిరుగుడు ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో అన్నిటికీ లేబుల్స్ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. సో మరి మామూలుగా ఉండదు భయ్యా లైఫ్ ఇక్కడ యూకేలా. అనుకున్నంత ఈజీ ఏం కాదు. సో స్టూడెంట్గా ఉన్నప్పుడైతే చాలా కష్టాలు, ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉండాలి మంచి జాబ్ వచ్చేదాకా. అనుకున్నంత ఉండదు, ఎక్స్పెక్టేషన్స్ వేరే. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటా. సో ఇంగ్లాండ్లో టైం వచ్చేసి మార్నింగ్ 9:30 అవుతుంది. సో మనకి కొంచెం వర్క్ ఇచ్చారు. సో వర్క్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఒక 2 అవర్స్ డ్రైవ్ చేసి అక్కడ ఒక పార్సల్ కలెక్ట్ చేసుకొని ఇంకా రిటర్న్ కావాలి. సో ఈ ప్లేస్ వచ్చేసి ఇంగ్లాండ్లో లిచ్ ఫీల్డ్. సో చిన్న విలేజ్ అన్నమాట. సో మీకు ఆ విలేజ్, ఇంకా రోడ్స్, ఇంకా వర్క్ ప్లేస్ దగ్గర ఏం కలెక్ట్ చేసుకుంటా మీకు షేర్ చేసుకుంటా. ఓకే, ప్లీజ్ వాచ్ ఇట్. వెదర్ అయితే ఇంగ్లాండ్లో చాలా బ్యాడ్గా ఉంది. ఇంకా ట్రాఫిక్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. సో మనకైతే ఇప్పుడు లోడ్ థాయిలాండ్ నుంచి సరుకు వస్తుంది. సో ఆ సరుకు కోసం ఇప్పుడు 2 అవర్స్ డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేసి ఆ సరుకుని పిక్ చేసుకొని ఒక ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. సో దీనికోసం మనం 2.5 అవర్స్ అయితే డ్రైవ్ చేయాలి. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో మనకి అక్కడ మనకి లోడింగ్ షిఫ్ట్ అక్కడ అయిపోతే మళ్ళీ వేరే అక్కడ షిఫ్ట్ ఇస్తారు. సో వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి. ఒకసారి ఇన్సైడ్ వర్క్ ఉంటుంది, ఒకసారి అవుట్ సైడ్ వర్క్ ఉంటుంది. సో అవుట్ సైడ్ వర్క్ వచ్చినప్పుడు ఇట్లా లోడింగ్ వచ్చినప్పుడు మనమే పోయి చూసుకోవాలి ఎంత లోడింగ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చూసుకోవాలి. సో ఇప్పుడైతే ఐటమ్ లోడ్ చేసాం, వెళ్తుంది బండి. నేనైతే చేసేది ఏం లేదు, ఇట్లా కార్లో కూర్చోవాలి. వాళ్ళే అన్లోడ్ చేస్తారు, వాళ్ళే లోడ్ చేస్తారు. సో వాళ్ళు లోడ్ చేసినప్పుడు మనం ఐటమ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అంతే. సో పక్కన చూస్తారుగా అదే గోదాం వేర్ హౌస్ అన్నమాట. కార్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది. చూడండి స్కై వచ్చేసి మబ్బు డార్క్గా ఉంది. సో మీకు కనపడుతుంది కదా, అది వచ్చేసి వేర్ హౌస్. వేర్ హౌస్ అంటే గోదాం అన్నమాట, గోదాం. సో ఇక్కడ వచ్చేసి పార్సల్ ఉంటుంది, పార్సల్ ప్యాకింగ్ పికింగ్ ఇక్కడ నుంచే. సో మనకి లోపల ఉంటే అలా లేదు. సో ఇప్పుడైతే వాళ్ళు లోడ్ చేస్తారు బండ్లకి. దరిద్రం ఏంటంటే ఇటు చదువుకున్నాడు చదువులే ఒకటే జాబ్ చేయాలి. అడిగింది కొనివ్వకపోతే ఆ పిల్లలు ఒక్కరోజే ఏడుస్తారు, కానీ వాళ్ళ అమ్మా నాన్న కొనివ్వలేని పరిస్థితి ఉన్నంత కాలం ఏడుస్తూనే ఉంటారు. సరుకు అయితే వచ్చేసింది థాయిలాండ్ నుంచి. అదే థాయిలాండ్ నుంచి అయితే సరుకు వచ్చేసింది, ఇదే సరుకు. సో ఇందులో ఏముందో తెలుసా, శిల్పాలు ఉంటాయి. ఇంకా ఫైనలీ సరుకు అయితే పిక్ చేసుకున్నాం, లోడ్ చేసుకున్నాం. లోడ్ చేసుకొని ఇప్పుడు మా ఎక్కడ డ్రాప్ చేయాలనో అక్కడికి వెళ్తున్నాం. ప్లేస్ చాలా బాగుంది, గ్రీనరీగా చిన్న ఊరు అన్నమాట. సో రోడ్లు కనుక చాలా చిన్నగా ఉన్నాయి, మొత్తం గ్రీనరీ, ఆకులు మొత్తం రాలిపోయి ఉన్నాయి. ఇక ఈ ఫారెన్ కంట్రీలు ఎట్లుంటాయో తెలుసా, నిజం మాట్లాడుకుందాం. సో మనమేమో ఇక్కడ స్టూడెంట్ లెక్క వస్తాం, ఇక్కడ వాళ్ళు ఏమో చదువుకోరు. వాళ్ళు జాబ్ వాళ్ళు ఏం క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళు పని చేస్తుంటారు. వాళ్ళు చేసే పని మనం చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ కంట్రీ కాబట్టి. సో మనం చదువుకున్నా అని ఇక్కడ జాబ్స్ అవే ఉంటాయి, హోటల్స్, రెస్టారెంట్స్, ఇట్లా ఇగో ఇట్లా హౌస్ మెటీరియల్స్ అవే ఉంటాయి. మనకి స్టూడెంట్ ఉన్నప్పుడు మనకి పెద్ద పెద్ద కంపెనీలలో దేంట్లో జాబ్ ఇయ్యరు. సో ఈ జాబ్ చేసుకుంటే మనం బతకాలి. ఇక అక్కడ ఉన్న వాళ్ళు ఇక ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయి అంటే, ఈ చెట్లకు కాస్తున్నాయి డబ్బులు, ఉట్టినే వస్తారు, ఫోన్ పంపి యాపిల్ అంటారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, సో మొత్తానికి అయితే ఇదే మన ఆర్డర్. సో ఎన్ని బాక్స్ వచ్చినా లెక్క పెట్టుకుంటే కథం అయిపోయినట్టు, మన వర్క్ అయిపోయినట్టు. సో మనం చేసేది ఏం లేదు, జస్ట్ వెళ్ళి ఎన్ని బాక్సులు వస్తున్నాయి, ఎంత పికింగ్ ఉందని తెలుసుకుంటే అయిపోద్ది. సో ఇది థాయిలాండ్ ప్యాకింగ్.